మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపై నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓగులేషు ఘాటు విమర్శలు చేశారు. తనను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయించడంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ మంత్రి నారాయణ ప్రశ్నించారు. తనపై టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యం పట్ల కండతడి పెట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా అని మున్సిపల్ కమిషనర్ ఓగులేష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 29న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎజెండాలోని అంశాలని ఆమోదించినట్లు మిన్స్పై సంతకం చేసిన చైర్పర్సన్ దేవసేనమ్మ వెళ్ళిపోయారు. అయితే కొందరు టీడీపీ కౌన్సిలర్లు నేరుగా కమిషనర్ ఛాంబర్కు వచ్చి మినిట్స్ బుక్లో తమకు చూపించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పినప్పటికీ తనను అడ్డుకున్నారని కమిషనర్ పేర్కొన్నారు. బూతులు తిట్టారన్నారు. కలెక్టర్తో సమావేశం ఉందని చెప్పినా తనను వెళ్లనివ్వలేదని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ నేతలు సీసీ కెమెరాలను బంద్ చేసి వారికి కావలసిన సమాచారాన్ని బలవంతంగా ఇతర సిబ్బంది వద్ద నుంచి తీసుకెళ్లారని చెప్పారు. అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ ద్వారా కమిషనర్పై బదిలీ వేటు వేయించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ ఓబులేషు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నేరుగా మంత్రి నారాయణనే ప్రశ్నించారు. మంత్రి గారు, నేను డబ్బు పెట్టి ఈ ఉద్యోగం కొనలేదు, రాజకీయం చేసి సంపాదించుకోలేదు, ఓపెన్ కాంపిటీషన్లో లక్షలాది మందితో పోటీ పడి ఈ ఉద్యోగం సంపాదించా. కమిషనర్గా చట్టాలకు లోబడే పనిచేస్తున్న నిబంధనల ప్రకారం కమిషనర్ను బదిలీ చేయకూడదు. కానీ మీ స్వార్థ రాజకీయం కోసం నన్ను బదిలీ చేయించారు. మీ రాజకీయం కోసం నన్ను బలిపశువును చేశారు. దళితుడనని కులం పేరుతో మీ వాళ్ళు దూషించారు. దీనిపై మీరు సమాధానం చెప్పాలి అని మీడియా సమావేశంలో కంటతడి పెడుతూ కమిషనర్ ఓబులేష్ డిమాండ్ చేశారు. ఇలాంటి రాజకీయ కుట్రలకు స్వార్థపరులకు తాను భయపడబోనని తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్గా నమస్కారం. నిన్న గూడూరు పురపాలక సంఘంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ అత్యవసర సమావేశంలో 13 అంశాలు ఉండగా దాదాపు 3 గంటలకి మొదలయ్యి 4:30 వరకు సమావేశం జరిగింది. ఒక్కొక్క అంశాన్ని చదువుతూ ఆమోదం తెలపడం ద్వారా 10వ అంశం వచ్చేటప్పటికీ అది మున్సిపాలిటీ కంపోస్ట్ యార్డుకి సంబంధించినటువంటి విషయంలో వారు మేడం గారు అప్పటికే ఆమోదిస్తున్నానని రాయడం, అందరి ఆమోదం కావాలని చెప్పేసి అందరూ మాట్లాడిన తర్వాత ఒకరిద్దరు కౌన్సిలర్స్ కావాలని కౌన్సిల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశంతో దాన్ని కావాలని అంతా చట్టపరంగా ఉందని చెప్పి నేను దాదాపు 1/2 గంట పాటు దానికి వివరణ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఏ మాట మాటలు అర్థం కాకుండా వితండవాదం చేస్తూ, కాదు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, దీన్ని ఓటింగ్ పెట్టండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఓటింగ్కి డిమాండ్ చేసేలోపే మేడం గారు అక్కడ నుంచి ఒక మినిట్స్ బుక్ను క్లోజ్ చేసి వెళ్ళారు. అప్పటికే అన్ని తీర్మానాలు ఆమోదించడం రాసి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓటింగ్ పెట్టండి అని నన్ను అడిగారు. ఓటింగ్ పెట్టడానికి అక్కడ చైర్పర్సన్ గారు లేరు. చైర్పర్సన్ గారు వెళ్ళిన తర్వాత కూడా నేను దాదాపు 2-3 నిమిషాలు అక్కడే ఉన్నాను. అయితే ఇవన్నీ నా మాటలు మీరు ఎగ్జిస్ట్గా తీసుకోవాల్సిన లేదు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉన్నారు, వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. నా అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి వచ్చి నన్ను మీట్స్ బుక్ చూపించమని అడిగారు. కానీ యాజ్ పర్ మున్సిపల్ రూల్స్ యాక్ట్ ప్రకారం కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత 72 గంటలు ముగిసిన తర్వాత కౌన్సిల్లో జరిగినటువంటి తీర్మానాలను కానీ లేదా కౌన్సిల్లో వచ్చినటువంటి డిసిషన్లను కానీ ఎవరైనా రిటర్న్గా కానీ అడిగితే, అది త్రూ ఆర్టీఐ ద్వారా కానీ లేదా సాధారణంగా అడిగినా కూడా వారికి రిటర్న్గా ఇచ్చేటువంటి ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంతేగాని మిన్స్ మీటింగ్ అని వెంటనే మీట్స్ బుక్ చూపించాలని ఎక్కడ లేదు. కాబట్టి నేను ఆ మిన్స్ బుక్ని చూపించడానికి నిరాకరించాను. అయితే మీరు కావాలంటే నేను రిటర్న్ ఇస్తున్నానని చెప్పేసి నా చేతి రాత ద్వారా నేను చెప్పాను. ఇందులో చాలా క్లియర్గా రాశాను నేను. ది 29/1/2019 గూడూరు పురపాలక సంఘం అత్యవసర సమావేశం నందు అంశం నెంబర్ 10, అంశం నెంబర్ 11, అంశం నెంబర్ 12 గౌరవ చైర్పర్సన్ గారు ఆమోదం చేసి ఉన్నారు అని నేను రిటర్న్గా కూడా ఇవ్వడం ఇస్తానని చెప్పాను. కానీ వాళ్ళు మాకు రిటర్న్గా కాదు, కావాలని బుక్కే చూపించాలని మొండిపట్టి పట్టారు. దీంతో కలెక్టర్ గారు మీటింగ్ ఉంది కాబట్టి నేను బయలుదేరి వెళ్లాల్సిన అవసరం ఉంది, నాకు మీటింగ్ వచ్చింది, మీటింగ్ ఉందని కూడా వాళ్ళకి వినిపించి చూపించాను. అయితే వాళ్ళు ఆ మాట కూడా వినకుండా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక వీసీగా ఉన్నటువంటి శీలం కిరణ్ కుమార్ గారు, అట్లనే సీనియర్ కౌన్సిలర్ బిల్లు చెంచరామయ్య, వాటంబేడు శివకుమార్, ఎటువంటి నా అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి వచ్చి
ఇక్కడ ఒక అనాగరిక విధంగా కౌన్సిల్లో కూర్చోబెట్టి ఆడవాళ్ళని వెంట వేసుకొని, స్త్రీలని వాళ్ళని వెంట వేసుకొని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నన్ను కలెక్టర్ మీటింగ్ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. లేదు, మీరు కనుక ఇలా అడ్డగించే ప్రయత్నం చేసినట్టు నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుందని చెప్పిన తర్వాత, అప్పుడు నేను ఎప్పుడైతే గట్టిగా మాట్లాడి నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా చెప్పానో అప్పుడు మాత్రం నేను వెళ్లేందుకు ఆయన నాకు త్రోవ ఇచ్చారు. అప్పుడు నేను వెళ్ళి కరెక్ట్ ఇక్కడ ఆఫీస్ దగ్గర నుంచి 4:59 నేను ఇక్కడ బయలుదేరాను. ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ వీడియో ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి, మీడియా మొత్తానికి అవి ఇస్తాను. అయితే కేవలం ఒక హానెస్ట్ ఆఫీసరే కాదనేది మీడియా మిత్రులకి, పట్టణ ప్రజానికి తెలుసు. అయితే నేను ఒక దళితుని, దళిత ఆఫీసర్ అనేటువంటి ఒక చిన్న చూపుతో కూడా ఈరోజు వీరు చేసినటువంటి ఈ అఘాయిత్యానికి ఇక్కడ ఉండి వారు చేసిన స్లోగన్స్, కమిషనర్ నిరంకుశ వైఖరి అన్నారు, నా నిరంకుశ వైఖరి ఏముంది, చట్ట ప్రకారము కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత 72 గంటల తర్వాత మాత్రమే నేను అది ఎవరికైనా ఇవ్వాలి, పని ఇవ్వాలి, అధికారులు అడిగిన ఇవ్వాలి, ఎవరైనా ఇవ్వాలి, చట్టానికి లోబడి పనిచేయడానికి నేను అధికారికి ఇక్కడ ఉన్నాను. ఆ విధంగా నన్ను తప్పుబట్టి మీకున్నటువంటి అధికార బలంతో మేము ఈరోజున అధికార పక్షానికి మేమేమి వంగి పనిచేయాల్సిన అవసరం లేదు, మేము కష్టపడి చదివి ఈ జాబ్ తెచ్చుకున్నాం, ఓపెన్ కాంపిటీషన్ చదివి వచ్చాం, స్టేట్ లెవెల్లో ఎస్సీ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ని నేను, ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ని, కనీసం నాకున్నటువంటి కమిషన్ పదవి కూడా ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా, ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా, నా అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి వచ్చి ఇక్కడ ఒక అనాగరికంగా కూర్చొని ఆ స్త్రీలను వెంట పెట్టుకొని వాళ్ళని అడ్డుగా చూపి ఈ రకంగా ఈ కౌన్సిలర్ అయినటువంటి వైస్ చైర్పర్సన్ గారు, బిల్లు చెంచరామయ్య గారు, ఓటమేడి శివకుమార్, మిగిలిన కౌన్సిలర్ ఇజ్రాయెల్ కుమార్, వీరందరికీ ఎవరు ఇచ్చారు అధికారం? ఏ అధికారంతో వాళ్ళని క్వశ్చన్